ప్రతి రైతు బాధపడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ రైతు భరోసా పథకం ద్వారా వారికి అనేక రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని పుట్టపత్తి ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలంలో వేరుసెనగ విత్తనకాయలను రైతులకు పంపిణీ చేశారు. కొత్తచెరువు మండల కేంద్రంలోని తలమర్ల గ్రామంలో వేరుసెనగ కాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారి గ్రామాలలోని విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులు కష్టపడకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా ద్వారా విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నటరాజా ఇతర అధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వంలోని పెద్దలు ఈరోజు మన కొత్తచెరువు గ్రామ కొత్తచెరువు కింద దాదాపుగా 1800 ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చాం. దాదాపు అందరూ వరేశారు. 1800 ఎకరాలకు వరి పండించారు ఈసారి. అదేవిధంగా మొన్న ఏప్రిల్ మాసంలో అకాల వర్షంతో కొంచెం అక్కడక్కడ నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూడ్చేదానికి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాం. డబ్బులు కంపెన్సేషన్ అమౌంట్ కూడా కట్టేదానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాన్ని ప్రపోజల్స్ పంపించి దగ్గరుండి అందరి రైతులకు 40% నష్టం 40% ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం పూనుకోంది. 2015లో మీకు అందరికీ తెలుసు బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి. ఏమో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏదో వరుణదేవుడు కరుణించాడు. అందరూ మీకు పూర్తిగా మీకు 15,000 రూపాయల హెక్టార్కు రైతుకు నష్టం ఏదైతే కలిగిందో ఆ నష్టాన్ని పూడుస్తామని చెప్పడం జరిగింది. ఏమైనా నష్టాన్ని ఏమైనా హెక్టార్కు కాంపెన్సేషన్ డబ్బులు ఏమైనా వచ్చినాయన్నా పడలే. మళ్ళా 2016 సంవత్సరంలో మనం ఎక్కడ లేని తీవ్రమైన కరువు. మనకు చిన్నప్పటి నుంచి మన నేను ఏ రోజైతే చూడలేదు అంత కరువు. అలాంటి కరువు వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి వచ్చి రెయిన్ గన్ పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి రైతులందరికీ రక్షక తడులు ఇచ్చినాను ఆదుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఏమన్నా రక్షక తడులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమైనా వచ్చాయా? ఏవే కానీ మనకు రెయిన్ గన్ల పేరుతో 450 కోట్ల రూపాయలు రైతుల పేరు చెప్పి సొమ్ము చేసుకున్నారు. కానీ ఆనాటి తెలుగుదేశం పెద్దలు కానీ ఏ రోజు కూడా రైతుల పక్షాన మాట్లాడిన పాపాన పోలేదు. రైతుల గురించి ఆలోచించిన నాయకుడు లేడు.